రైట్ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఎపిసోడ్ మాట ఇచ్చి నాలుగేండ్లు అవుతోంది. పత్తాలేని బీసీ పాలసీ అంటే కూడా ప్రధానమైన వార్తా కథనాలుగా యొక్క వార్తాపత్రికలో రావడం జరిగింది. మరి బీసీలు ఏమంటున్నారు దీని మీద? మరి ముఖ్యంగా బీసీల కోసం ప్రత్యేకంగా 2017లో చేసిన తీర్మానాలు ఏమైనాయి? ఈ యొక్క తీర్మానాలు నిర్వహించడంలో మరి ప్రభుత్వం వెనకుందా, వెనకబడిందా, అసలు దాని మీద మనసు పెట్టిందా లేదా అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ యొక్క అంశం మీద బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ వాయిస్ స్కాలర్ బొల్లేపల్లి స్వామిగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం. స్వామిగౌడ్ గారు నమస్తే. నమస్తే. రైట్, మరి మాట ఇచ్చి నాలుగేండ్లు అవుతుంది పూర్తిగా. అదేవిధంగా మరి బీసీ పాలసీ పత్తా లేదంటూ కూడా వార్తా కథనాలు వచ్చిన వార్త, మరి దీని పట్ల మీ యొక్క స్పందన ఏంటంటారు? మీరు అంగీకరిస్తున్నారా? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన వర్గం ఏదంటే బీసీలండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉద్యమంలో ఉందో ఆ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసి అత్యధికంగా వాళ్ళు ఉద్యమాలు నిర్మించి ఈరోజు తీసుకున్నటువంటి ఉద్యమ సంఘంలో శ్రీనివాస్ గౌడ్ అయితేంది, నామనగం గేట్ స్టేట్ సంఘం నుంచి వెళ్ళి మన స్వామి గౌడ్ అయితే, శ్రీకాంతారు అయితేంది, కాంస్టేబుల్ కృష్ణ అయితే, ఎవరు చూసుకుని మరణాలు ఎంత త్యాగాలు మొత్తం బీసీలే అండి. ఆ బీసీల త్యాగాలు తెరపడేటటువంటి ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందండి, బీసీల కొరకు మేము ప్రత్యేకంగా మేము పాలసీ తీసుకొస్తాం, వాళ్ళని అభివృద్ధి అంతా మేము తీసుకుంటాం చెప్పారు. కానీ 2017లో ఏదైతే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బీసీ మంత్రులు అయితేంది, ఆ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి ఓ 3 రోజుల పాటు వారు ఒక సమావేశం నిర్వహించి మీ యొక్క సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు అంతా ఒక నిఘంటు రాయండి సమగ్రం చెప్పేసి ముఖ్యమంత్రి గారు వచ్చిన అందరూ భుజనాలు పెట్టిండు, కడుపు ముచ్చట చెప్పిండు తప్ప. కానీ ఈరోజు వాళ్ళ కడుపులు నింపేటువంటి పథకాలు ఏమీ ఏర్పాటు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వాళ్ళకి ఈరోజు చట్టసభలలో రిజర్వేషన్లు లేవు. ఆ చట్టసభలో వాళ్ళకి రిజర్వేషన్లు కావాలంటే మేజర్ ఏంటంటే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అయితే తేజస్వి యాదవ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలని బీసీలు తొక్కిపడింది. తొక్కిపడితే క్యాస్ట్ సెన్సెస్ కొరకు వాళ్ళు ఏం చేశారు, మా రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని చెప్పేసి ఈరోజు క్యాస్ట్ సెన్సెస్ చేస్తారు. ఆ క్యాస్ట్ సెన్సెస్ వల్ల మేజర్గా బీసీలకు ముఖ్యం ఏంటంటే 1931లో అంటే బ్రిటిష్ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీలను జనాభా గుర్తించారు. ఆ జనాభా ప్రకారం 52% జనాభా ఉందని చెప్పేసి మండల్ కమిషన్ ఏదైతే రిజర్వేషన్లు ఇప్పుడు 20% రిజర్వేషన్లు అయితే ఇంప్లిమెంట్ చేస్తారు, దాని ఆధారంగా ఇచ్చారు. 1951 ఇక్కడ ఇండియాలో క్యాస్ట్ సెన్సస్ చేశారండి. అప్పటి నుంచి ఎస్సీలకు చేశారు, ఎస్సీలకు చేశారు, ఇక మిగతా వర్గాలకు క్యాస్ట్ సెన్సస్ చేశారు. కానీ ఏంది, ఈ అగ్రకులాల వాళ్ళు ఏంటంటే ఒక హిందూ అనే పదంతో బీసీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే వాళ్ళకు జనాభాలో ఉన్నటువంటి రిజర్వేషన్ తీయాలి కాబట్టి వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి కాబట్టి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు హక్కులు జరుగుతున్నాయి. కానీ స్వామి గారు ఇక్కడ ఒక విషయం కూడా, అదే మీ మాటలో మధ్యలో అడ్డు వస్తున్నారు, క్షమించండి. మీరు ఓటు వేసి గెలిపి అంటే మీరైనా పక్కన వాళ్ళైనా ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత మరి వారు చేస్తుంది మీరు అడిగింది అది, మరి అది అలా ఉంటే ఇది ఇలా ఉంటే ఎలా సాధ్యపడుతుంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు అంటే బంగారు తెలంగాణ అంటున్నాడు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది, రూపాంతరం చెంది పార్టీ, పేరు టైటిల్ మారింది అంతే. కానీ ఇక్కడ ఉన్నప్పుడు బీసీల జీవనం మారలేదు. ఎందుకు మారలేదంటే ఇప్పుడు ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏంటంటే ఇది ఎంత ఒక మంచి ఎక్సెస్ ఉన్న బడ్జెట్ ఏం చేసిండు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి మిషన్ భగీరథ అని చెప్పేసి రకరకాలుగా పెట్టిండు. పెట్టిన తర్వాత సరే ఎన్ని ఎకరాలకు వాటర్ వచ్చిందనేది మనం చూసినాం, ఎంత కరెంటు బిల్లు పడుతుందనేది మనం చూసినాం. ఇక్కడ ఉన్నట్టు బీసీలకు మేజర్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో సమస్య ఉందో బీసీలకు జనాభా తమాషా ప్రకారం అనేది నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించినప్పుడు మాత్రం వాళ్ళకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉందండి, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ యువకులకు ఎవరైతే ఉంది ఎంప్లాయ్మెంట్ లేని యువకులు ఉండరు, యువతి యువకులకు వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి. అంటే ఏంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కేటీఆర్ గారు అంటారు, ఒక ఐటీ మినిస్టర్గా ఏమంటారు అంటే మేము టీఎస్ఐ పాస్ పెట్టామండి, టీఎస్ఐ పాస్ పెట్టి మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఇక్కడ మంచి మంచి పెట్టుబడులు పెట్టిస్తున్నాం అన్నారు. వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ టీఎస్ఐ పాస్లో ఎస్సీఎస్సీ సోదరులకు ఉంది, మైనారిటీ సోదరులకు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీసీ సోదరులకు ఎందుకు ఇవ్వలేదు? బీసీ వర్గాలకు టీఎస్ఐ పాసులు వీళ్ళకి లేదు. ఈరోజు చదువుకునే విద్యార్థులకు ఫీజు రీఎంబర్మెంట్స్, ఆరాడు ఉన్నటువంటి రోషయ్య గారు తీసుకొచ్చిన పాలసీని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేట విద్యార్థులు చూడండి,
బ్రో 10,000 ర్యాంక్ కోసం మాత్రం ఫుల్ పీజర్ ఇంప్రూవ్మెంట్స్ అంట. 10,000 ర్యాంక్ దాటితే వాళ్ళకు ఏదైతే 35,000 ఫీజ్ వస్తుంది, తర్వాత ఫీజ్ అంతా పిల్లలంతా కట్టుకోవాలంట, విద్యార్థులు కట్టుకోవాలంట. అలాగా ఈరోజు బీసీలకు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలామంది ఇలా టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితేంది, ఇలా మెడికల్ ఎడ్యుకేషన్ అయితేంది, చాలామంది ఇలా పారామెడికల్ ఎడ్యుకేషన్లో బీసీ విద్యార్థులు ఇలా డ్రాప్అవుట్స్ అవుతారు. ఆ డ్రాప్అవుట్స్ అవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబానికి వాళ్ళు తల్లిదండ్రులకు భారంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ కార్పొరేషన్ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలండి. కార్పొరేషన్ ఏర్పడి ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి చైర్మన్ నియమించి నియమించినప్పుడు ఆ యొక్క కులాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనం చేసిందే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కదా, తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతుందని చెప్పినాం కదా. మరి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క రెండు ఇప్పుడున్న బడ్జెట్ అంతే ఒక 2-3 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2 లక్షల కూడా బడ్జెట్ ఏర్పడింది తెలంగాణ. 2 లక్షల కూడా బడ్జెట్లో 5,000 కూడా బడ్జెట్ కేటాయించి తూతు మంత్రం వేసి అంటే ఇది ఒక మనిషికు 20-30 రూపాయలు చొప్పున ఇచ్చేస్తే కేటాయిస్తే కేటాయింపులు ఏం జరుగుతాయండి? ఆ బీసీలకు కేటాయించబడిన నిధులు ఈరోజు అయ్యి ఆ విధంగా ల్యాప్స్ అవుతున్నాయి. ఆ ల్యాప్స్ నిధులు క్యారీ బ్యాక్ చేయాలి, అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు ఒకవేళ వాడలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే స్వామి గౌడ్ గారు, మీ యొక్క ఆవేదన అర్థమైంది. బీసీల యొక్క మాట మీ మాటగా చెప్తున్నారు. మరి 2017లో బీసీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గారు అధ్యక్షత వహించిన ఆ యొక్క అసెంబ్లీ ఆవరణలోనే మరి స్పెషల్ భేటీలు కూడా జరిగాయి, 3 రోజుల పాటు నిర్వహించారు. మరి 3 రోజుల పాటు స్పెషల్ భేటీలు అంటే 8 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి చూశారు. మరి అయినా సరే ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదంటే ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది అనుకోవచ్చు అంటారా, ఇంకేమైనా మాట ఉందంటారా? కేసీఆర్కు ఆచరణ కంటే ఆడంబరాలు ఎక్కువ. మసిపూసి మారడికెళ్ళందరూ చూస్తున్నావు, అబ్రక దబ్ర దెబ్బక అబ్ర అంటారు. కేసీఆర్ గారడీ విద్య గారడీ మాటలు అంటే ఏంది, ప్రజలు ఊపుడుదమ్ముడు ఉపన్యాసాలు అట్లాంటి విద్య తప్ప నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువత ఉన్నది, ఆ బీసీ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇలా కలిగించాలి. ఈరోజు ఆ ఎంప్లాయ్మెంట్ కలిగించి ఈరోజు ఇండస్ట్రీ పార్క్ తీసుకురండి. ప్రతి మీరు ఈరోజు గవర్నమెంట్ సెక్టర్ అయినా సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఒక 5% ఉంటుందండి. ఆ 5%లో మీరు ఫుల్ఫిల్ చేయని పరిస్థితి ఉంటుంది. ఆ ఫుల్ఫిల్ చేయని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు కేటీఆర్ గారు దావూ సుబీర్ అండి, 21,000 కోట్ల మేము కోట నేను ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి అన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వదండి, తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం వాటరు కరెంటు ఇక్కడ ఉన్న నిధులు ఇక్కడ వాళ్ళకి ట్యాక్స్ ఎక్సెప్షన్స్ కూడా ఇస్తారు, వాళ్ళకు లోన్లు కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు ఎంతో మంది ఈరోజు ఉద్యోగం లేకున్నారు. వాళ్లకు లోకల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకొని స్థానికులకు తెలంగాణ వాళ్లకు ఒక 75% మేము ఇస్తున్నాం, లేకపోతే 50% వాళ్ళకి ఇక్కడ లోకల్ ఉద్యోగాలు ఇవ్వండి. మా వాళ్ళకు 50% లేదా 25% మీకు మీ మెరిట్ లోన్ పెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ లోకల్ వాళ్ళకి పెట్టరాదు, మెరిట్ పెట్టరాదు, పెట్టడం వల్ల ఈరోజు నిరుద్యోగం మాపు జరగదా, నిర్మూలన జరగదండి. దాంతోపాటు ఈరోజు బీసీలలో సంచార జాతులు అనేటిది, ఈరోజు పిచ్చకుంట్ల వాళ్ళు అనేవాళ్ళు, గంగిరెద్దులు అనేవాళ్ళు, పెద్దమ్మలలో ఉన్నవాళ్ళు చాలామంది ఆ కులాలు పాపం కులాలు మేము ఈ కులంలో పుట్టినాం అనే చెప్పుకునే పరిస్థితి లేదండి. ఆ కులాల వారికి గుర్తింపు కార్డు లేదు, ఇలా రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి శ్రీనివాసం అనేటువంటి ఆధార్ కార్డు శ్రీనివాస రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేవు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడ పోవాలండి? ఆ పిల్లలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను వాళ్ళకి అందించాలని కోరుతున్నాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి 2017లో చేసిన ఏవైతే తీర్మానాల్లో ప్రధానమైన అంశాలు కూడా మనం ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం. బీసీలకు సప్లాన్ తేవాలి అన్నారు, అదేవిధంగా మరి బీసీల నిధులు ఖర్చు కాకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నారు. ఈ 2 పాయింట్స్ ఎలా తీసుకోవచ్చుంటారు, అవుతున్నాయా? అసలు బీసీలకు సప్లాన్ పెట్టవలసిందే బీసీలకండి. బీసీలు ఏంది, వాళ్ళ వృత్తి కులాలు. ఒక ముదిరాజు వాళ్ళు చేపలు పడతారు, ఒక యాదవులు గొర్రెలు కాస్తారు, ఒక గౌడ్లు అనే వాళ్ళు కళ్ళు తీసుకుంటారు, వడ్రంజిన వాళ్ళు కార్పెంటర్ పని చేసుకుంటారు, రకరకాల కులాలు కూడా. ఈ దేశ యొక్క నాగరికులే వాళ్ళు, ఈ యొక్క ఆర్థిక సృష్టికర్తలు ఈ కులాలు, బీసీ కులాలు. వీళ్ళకు సబ్లాన్ పెట్టకుండా ఈరోజు ఉన్నటువంటి ఈ కులవృత్తుల్ని వీళ్ళకు డబ్బులు కేటాయించకుండా ఈరోజు చేనేత కార్మికులు ఎంతమంది చనిపోతున్నారు, ఉరి కమ్మాలు వేసుకుంటా ఇలా తాళగీసే వాళ్ళు ఎంతోమంది తాటిని పడి వస్తారు పాపం. వాళ్ళ కొత్త పరికరాలు ఏమి లేవు వాళ్ళకు. నేనేమంటానంటే ఈరోజు నువ్వు ఉద్యోగాలు కల్పించే స్థాయిలు నువ్వు లేవు, నీ ప్రభుత్వంలో నీకు సోయి లేదు. నీకేంటంటే దోసుకున్న డబ్బు అంతా తీసుకుపోయి వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్లలో డబ్బులు అయితే పంచుతున్నావు, వాళ్ళకి ఇక్కడైతే షోప్ టాప్ చేసి మీటింగ్ పెట్టుకుంటాం, నీకు కాదంటలేను. కానీ ఇక్కడ డబ్బు ఎవరిది? తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళు వేసే వాళ్ళ రక్త మాంసంతో వచ్చిన డబ్బుల్ని ఇలా తీసుకుపోయి వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టకుండా సొమ్మకొడు సోకొకన్నట్టు ఈరోజు కేసీఆర్ గారు ఉన్నటువంటి విద్య వాళ్ళ యొక్క పరిస్థితి అలా ఉందండి. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి పక్క రాష్ట్రాల్లో కూడా మరి ఇండస్ట్రియల్ పాలసీ అంటూ ఎస్సీ సోదరులకు ఉండడం మనం చూస్తున్నాం. అట్లాగే మరి ఇక్కడ కూడా 2017లో బీసీ సోదరులకు కూడా ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి రావాలి తేవాలి అంటూ కూడా చేసిన తీర్మానం,
మరి ఆ తీర్మానం అమల్లో వచ్చిందంటారా, అమల్లోకి రాబోతుందంటారా? ఇప్పుడు ఎస్సీ సోదరులు అంటే వాళ్ళ పాపం వాళ్ళ సామాజికంగా వెనకబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళకు గుర్తించింది, వాళ్ళకి హక్కు కల్పించింది కాబట్టి అంత ఇంత వాళ్ళు గౌరవిస్తారు. ఆ రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగం ఉన్నా కూడా వాళ్ళపై దాడులు జరుగుతాయి, వాళ్ళపై వివక్షత జరుగుతుంది. చాలా మంది చూసినాం వాళ్ళ హక్కులు మా సోదరులు వాళ్ళకి తీసుకోవడం మీ సంతోషం, ఎందుకంటే మీ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సమాజంలో వాళ్ళ వివక్షత గురి కావద్దు కదా. అంటే వాళ్ళు ఎదగాలి, మేము ఎదగాలి. పక్కింటి పుల్లగూర పుల్లగా ఉంటుందా రుచిగా ఉంటుందా అన్న పక్క విషయం పెడితే, పక్క రాష్ట్రాలు జరిగేటప్పుడు మరి ఇక్కడ కూడా జరగాలి కదా. బీసీ సోదరులకు తీర్మానం కూడా చేయడం జరిగింది కదా 2017లో, ఎందుకని వెనకబడింది? ఎందుకంటే ఒకటండి, బీసీ యువకులైనా బీసీ సంఘాల నాయకులైనా ఎటువంటే నాది కాంగ్రెస్ పార్టీ బీసీని, నేను బీజేపీ పార్టీ బీసీని, నేను టీఆర్ఎస్ పార్టీ బీసీని, కమ్యూనిస్ట్ బీసీని ఒకటే చెప్తున్నా. బీసీలు అన్నటువంటి ముఖ్యంగా మీరు నిద్ర ఈ నిద్రావాసం నుంచి బయటికి వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ మీరు తొత్తుగా ఉండకండి. మీరు మేము బాబు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము 60% ఉన్నాం, మా 60% మా యొక్క నిధులు ఇవి, మా వాటా ఏది, మా కోటా ఏది అని ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, మేము కులం ఉంది, ఒక కులం ఇంత జనాభా ఉంది, మా జనాభా తామస ప్రకారం మాకు ఆర్థిక వాట కావాలి, మాకు రాజకీయ వాట కావాలి, మాకు విద్యారంగంలో మాకు రిజర్వేషన్ కావాలి, ఉద్యోగ రంగంలో మాకు రిజర్వేషన్ కావాలి. ఎప్పుడైతే బీసీలు ఈ క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ చేస్తారో బాగా ట్రాప్లో ఉంది బీసీ యువత. అంటే ఒక ఆయన ఏంటంటే, అంటే బీసీ సోదరులు రేజ్ చేశారండి 2017లో బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి కేసీఆర్ గారు కూడా డిస్కస్ చేశారు. బీసీ ప్రతిపాదనలే ఆ యొక్క మీన్స్ ప్రజాప్రతినిధులే జనబద్ధ మష ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాలంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. మరి చేయడంలో మాత్రం వెనకబడ్డారు ప్రభుత్వం. ఎలా తీసుకోవచ్చు కాదండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ మన జరిగినాయి. జరిగినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 34% 340 ఉన్నాయండి పంచాయతీ శాఖలు, లోకల్ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు 30% ఉన్నారు. రిజర్వేషన్లు 14% తగ్గించి 20%తో రిజర్వేషన్ కేటాయించి 14% వల్ల ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి 1500 మంది సర్పంచ్ కూలిపోయారండి. ఆ 14% రిజర్వేషన్ తగ్గించడం వల్ల వార్డు మెంబర్లు 3000 మంది కోల్పోయారు. ఆ రోజు ఉన్నటువంటి 500 మంది ఎంపీడీసీ కోల్పోయారు. ఈ ప్రభుత్వానికి నిజంగా శుద్ధి ఉంటే ఇప్పుడు సమగ్ర కుటుంబ సమగ్ర సర్వే చేసి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, భూములు ఉన్నాయి అన్ని చేశారు కదా. ఆ క్యాష్ సెన్సెస్ మీరు డిస్ప్లే చేసి, ఓ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పర్సెంట్ ఉన్నారు, ఓ 60% ఉన్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, కోర్టు ఏమవుతుందండి వీళ్ళకి రిజర్వేషన్లు కేటాయిస్తున్నాం బాబు ఎందు పర్సెంట్ అన్నప్పుడు ఏముంటుంది. జనాభా లెక్కలను చాలా కీలకం. జనాభా లెక్కలు సబ్మిట్ చేయడంలో ఈ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ అయినా అడ్వకేట్ జనరల్ ఫెయిల్యూర్ అయింది. అంటే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్య, గవర్నమెంట్ కుట్రతో కాలం తగ్గించింది. కాబట్టి ఉన్నదానికే దిక్కు లేదు. ఆ 34% 50% రిజర్వేషన్ అనేది చాలా ఆశాస్పదంగా ఉన్నది. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న సంచార జాతులు ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా అభివృద్ధి చేయాలన్నది మరొక ప్రతిపాదన, మరొక తీర్మానం. మరి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటారు? వాస్తవం చెప్పాలంటే ఈ దేశంలో అన్ని వర్గాల కంటే ఎంబీసీలు అనే వాళ్ళు పాపం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. పాపం వాళ్ళ గురించి మనం వాళ్ళు కులం పేరు చెప్పుకుంటూ కూడా చాలా, అసలు మీరు ఏంటి వాళ్ళు అంటే పిచ్చకుంట్ల వాళ్ళు అని చెప్పుకుంటూ కూడా, కనీసం వాళ్ళు గంగిరెద్దు వాళ్ళం అని చెప్పుకుంటున్నా కూడా, వాళ్ళు మేము పాములోలం పిట్టలోలం అంటే ఓ దొమ్మరోలం ఆ పదాలు కూడా తిట్టడం కూడా వాడుకోబోతే తిడతారు. కాబట్టి ఆ వర్గాలను కూడా సముచితమైన గౌరవంగా వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క జనాభా ఎక్కడెక్కడ ఉన్నది వాళ్ళకి స్థిర నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి గురుకుల పాఠశాల పెట్టించి వాళ్ళకి ఇండస్ట్రియల్ పాలసీలో వాళ్ళకు కూడా మంచి ఆట ఇవ్వాలి, వాళ్ళని కూడా ఈ సమాజంలో గుర్తింపు జరగాలి. బంగారు తెలంగాణగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకుంటారో ఆ బంగారు తెలంగాణ ఈ దేశ సమస్య అయినా బీసీల సమస్యగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర సమస్య మేజర్ బీసీల సమస్య అండి. బీసీల అభివృద్ధి లేని బంగారు తెలంగాణ ఎట్టయితుందండి? 60% బీసీలే అభివృద్ధి లేదా? నువ్వు బంగారు తెలంగాణ ఎట్టయితుంది అంటే పేపర్ ప్రకటన వరక, టీవీ ప్రకటన వరక, టీవీ షోల వరక, లేదా ఓట్ల వరకేనా? ఇది కరెక్ట్ కాదు కదా. బీసీలను మనం నమ్మించి మోహన్ చేసినాము కదా. బీసీలలో యువతకు చాలా మంది ఇప్పుడు కూడా మేలుకుంటున్నాయి. అదే ఆ యువత దగ్గరికి వస్తున్నాం స్వామిగౌడ్ గారు. మరి యువత చదువుకునే సమయంలో వారికి హాస్టల్స్ కావాలి, గురుకులాలు కావాలి, వాడికి సొంత భవనాలు కూడా నిర్మించాలంటూ చేసిన తీర్మానం, ప్లస్ బీసీ డిగ్రీ గురుకులాలను కూడా నిర్మించాలి అన్నది మరొక తీర్మానం. మరి రెండు తీర్మానాల పట్ల బీసీలు అయితే ఓటర్లుగా ఓటర్ బ్యాంకుగా కంటి కనిపిస్తున్నారు, కానీ వారి పిల్లలు మాత్రం చదువుకోవడానికి వీలుబాటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో అనుకోవచ్చు అంటారా? ఎంతవరకు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు బీసీలను ఓటు బ్యాంకు యంత్రాలు చేసుకురండి. ఇప్పుడు యాదవ్ సోదరులకు ఏమి ఇస్తారు? గొర్రెలు ఇస్తారు. మన ముదిరాజు పిల్లల మా సోదరులకు వాళ్ళకు వలలు పట్టేది ఒక మిషన్లో అవి ఇస్తారు, వాళ్ళకు మోటార్ సైకిల్ ఇస్తారు.
ఇప్పుడు సరే వాళ్ళకి ఇస్తారు, మా యొక్క వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తారు. సరే వాళ్ళంటే వాళ్ళ వృత్తి ఫస్ట్ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఆ వృత్తి చేసుకుంటారు. సరే దాని ద్వారా ఎంతోమంది బెనిఫిట్ పొందుతారు. మరి ఇప్పుడు ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితి, ఆడ ఉన్నటువంటి కుటుంబ పరిస్థితి కాబట్టి వాళ్ళు గొర్రెలు అటు ఎవరి కులాలుగా వాళ్ళు చేసుకుంటారు, తప్పలేదు. వాళ్ళకి ఏదో కొంత ఆర్థిక పాటు జరిగింది. మరి వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, ఈరోజు కాన్వెంట్ స్కూల్ కావాలన్నా, ఈరోజు కార్పొరేట్ కాలేజీలు కావాలన్నా, ఇవి ఫీజులు కట్టలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు ఒక సంపూర్ణమైన ఒక పర్టికులర్ ఒక బడ్జెట్ కేటాయింపు జరిపి వాళ్ళకు గురుకుల పాఠశాల పెడతావా, లేదా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అప్గ్రేడ్ చేసి గురుకుల పాఠశాల మార్చి వాళ్ళకు మంచి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళకు ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి టెక్నికల్కి వాళ్ళకు, పారామెడికల్ వాళ్ళకు, మెడికల్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ పిల్లలు ఈరోజు ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అయితే అండి ఒక హాస్పిటల్ పెడితే ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్కి ఇవ్వగలుగుతాడు. ఒక ఒక సాఫ్ట్వేర్ ఒక ఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన ఒక విద్యార్థి ఒక ఐటీ కంపెనీ పెడితే 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. అంటే వాళ్ళు ఉద్యోగాన్ని కుటుంబ నిరుద్యోగాన్ని నిర్మూలిస్తారు, ఈరోజు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారు. కానీ ఈరోజు వాళ్ళు పాపం బీటెక్లు చేసి పాపం ఎంబీబీఎస్లు అయిపోయి 10,000 30,000 వాళ్ళు జాబులు చేసాడు, ఇలా 60,000 MBBS అయిపోయిన వాళ్ళు 60,000 50,000 జాబులు చేస్తారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళకి కనీస వేతనంగా 20,000 మాత్రమే అందుబాటులో వస్తున్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ చేయడం ఏంటి, 20,000 ఏంటి? మరి ఇట్లా కాకుండా నిరుద్యోగిత లేకుండా మేము చేస్తాం, నియామకాలు మేము చేస్తాం అన్న మాట ఏమైందంటారు అందరితో పాటుగా బీసీ సోదరులకు? ఒకటి అండి, నేను ఏమంటున్నా, ఇప్పటికైనా కేసీఆర్ యొక్క మతలబ్ ఏందో చెప్పాలి ఫస్ట్. ఆయన ఇంటర్నల్ ఏముందో చెప్పాలి. ఆయన అంతర్గతం యొక్క బాహ్యంగా చెప్పే మాటలు వేరున్నాయి, అంతర్గత అతని యొక్క వ్యూహం వేరుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రి కొనసాగుతారంటే బీసీల త్యాగాలతో, బీసీలు వేసే ఓట్లతో ఇలా గంపగుత్తుగాల ఓట్లు వేసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ పిల్లలకు మీరు సంపూర్ణమైన ఎడ్యుకేషన్, వాళ్ళకి హెల్త్ పాలసీ, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పాలసీ, వాళ్ళకు సంపూర్ణ వాళ్ళకు జనాభా తమాష ప్రకారం రిజర్వేషన్లు ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీరు బంగారు తెలంగాణ అంటారు కదా, ఆ బంగారు తెలంగాణలో వీళ్ళు భాగస్వాములు కావద్దా, వీళ్ళకు హక్కు లేదా, వీళ్ళు దానికి అర్హత లేదా? ఈరోజు త్యాగలు ఎవరు అండి? బీసీల త్యాగాలతో కదా కేసీఆర్ గారు ఇలా ప్రగతి భవన్లో ఆ కుర్చీ కూర్చున్నట్టు కారణం ఎవరు? బీసీలు కదా. రైట్, మరి బీసీలకు సంబంధించి 2017లోనే 13 తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఆ 13 తీర్మానాల్లో ఎన్ని పూర్తి చేశారన్న విషయం పక్కన పెట్టి, మరి కూట్లో రాళ్ళు ఏరలేని వాళ్ళు ఏట్లో రాళ్ళు ఏరతారా? మరి బీసీలకు మాట ఇచ్చి 4 ఏళ్ళు అవుతున్నా కూడా వారు ఓటు వేసుకొని దాదాపు 2 సార్లు గెలుస్తున్నా కూడా మరి వారి యొక్క బ్రతుకులు మాత్రం మారట్లేదు అంటూ బయట వినిపిస్తున్న విమర్శ ఎలా తీసుకోవచ్చుంటుంది? సద్విమర్శ అంటారా లేకపోతే ఏమంటారు మీరు? రాజ్యాధికారానికి మూలం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక 2 వ్యత్యాసాలున్నాయండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే 30 సంవత్సరాలు ముందు ఉంటుంది, ఫార్వర్డ్ ఉంటుంది. ఈ ఉత్తర భారతదేశాన్ని 30 సంవత్సరాలు వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో కొద్ది అక్షరాస్యత పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో అక్షరాస్యత ఉంది, చాలా తెలివి ఆర్థికంగా అన్ని ఉన్నారు వీళ్ళు. కానీ ఉత్తర భారతదేశం చూసుకుంటే అక్కడ ఆర్థిక పరిస్థితి అయినా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళకి సామాజిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది, క్యాస్టిజం బాగుంటుంది. అక్కడ వాళ్ళు బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ కమిటీ వాళ్ళు అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకోరు. ఇప్పుడు ఎస్పీ సమాజ్వాద పార్టీ తీసుకున్న, ఇప్పుడు నితీష్ కుమార్ గారు తీసుకున్నటువంటి మన వాళ్ళు పెట్టుకు జేడీయూ పార్టీ పెట్టుకున్నారు, వాడు జేడీ పార్టీ. ఇప్పుడు లాల్ ప్రసాద్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న వాటి మన తమిళనాడుకు పోతే మన డిఎంకే పార్టీలు అయితే ఇంకా దాంతోపాటు ఇంకా చాలా రకరకాల పార్టీలు పెట్టుకోరు. పార్టీలు పెట్టుకుని ఏంటంటే రాజ్యాధికారులు మా వాటా ఇది అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత ఆనాడు పూణే ఉడంబడికలో ఏదైతే ఓటు హక్కు అందరికీ ఇవ్వాలి, పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలి చెప్పేసి అది ఆయన కొట్లాడినందుకు మీరు తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని చేయని అవసరం లేదు. ఆయన మీకు ఓటు హక్కు ఇస్తేనే మీ ఓటు వేసుకొని మీరు పరిపాలించుకో చెప్పారు. వీళ్ళు మాత్రం బీసీ సంఘాలుగా సంఘాలు పెట్టుకుంటారు. సంఘాలు ఏమవుతుందండి, సంఘాల వల్ల అయ్యేది ఏం లేదు. మీరు ఏదున్నా కూడా ఆ అగ్రకులాల పార్టీలకు మీరు ఏదున్నా కూడా ఆ ఓటుని ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నీ వర్గాల అభ్యర్థి ఎప్పుడైతే నేను నిలబెడతావో అప్పుడే ఆ పాలక పక్షాలులో మార్పు వస్తుంది భయపెడతారు. ఈ బీసీ సంఘాలు పెట్టుకుంటారండి, పెట్టుకొని చేస్తారు చేస్తారు కూడా 5 సంవత్సరాల 4.5 సంవత్సరాల దాకా మీ ఈ పార్టీ మా మోసం చేస్తుంది ఆ పార్టీ అని చెప్తారు. తీరం మీద వచ్చారికి ఆయన ఓటు ఎవరికి ఏదో చెప్పాడు, ఓటు ఎవరికి ఏదో అని చెప్పాడు, ఓటు చేస్తారు ఏదో పార్టీకి బెండ్ అవుతాడు. ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, బీసీల యొక్క సమగ్రమైన రాజ్యాధికారం రావాలంటే బీసీలు అనే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకున్నప్పుడు ఈ సంఘాలుగా ఈ పార్టీనన్నా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఒక జెండా, ఒక గద్దె, ఒక జెండా, ఈ ఆశయాలు పెట్టుకోవాలి.
ఆ యువతను మీరు ఈరోజు చూడండి, కొంతమంది బీజేపీ ట్రాప్లు మతం మతలు కొంతమంది బీసీ యువత ఉన్నారు, కొంతమంది ఈరోజు విప్లవ భావజాలు చెప్పి కమ్యూనిస్ట్ ట్రాప్లు కొంతమంది బీసీ యువత ఉన్నారు, సెక్యులరిజం ట్రాప్లు కొంతమంది కాంగ్రెస్ ట్రాప్లు కొంతమంది బీసీ యువత ఉన్నారు. ఎవరికి వాడున్నప్పుడు కూడా తెలంగాణ బీసీ రాష్ట్రం అని మూసులో ఒకడు ఉన్నాడు. మరి ఎక్కడ ఒకటి జాతీయవాద ముసుగులు, ఏ ముసుకైనా కూడా వాళ్ళంతా అగ్రకులాలంతా ఒకటే ముసుగు బాబు. మేము అగ్రకులాల మేము ఓటేసుకుంటాం, మేము పాలకులం, మీరు మీరు పాలితులు బాబు అని వాళ్ళు తెలియజేస్తారు. ఏ వాదమైనా కూడా చూడండి, మీరు ఎక్కడ ఏ వాదం చూసినా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే రూలింగ్ ఉంటారు. ఎందుకుంటారు? వీళ్ళకు సోయి రావాలి. బీసీలకు మండల కమిషన్ ఏం చెప్పిందండి, 41 సిఫారసులు చేసింది. దాంట్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో ఉద్యోగులలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్ కల్పించాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులపై 41 సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోక మండలిని వీళ్ళు గుర్తు చేసుకోవాలి. ఎవరో ఎక్కువ కూడా ఉన్నటువంటి ఈరోజు చూడండి, శత్రువులను వీళ్ళు స్మరించుకోవడం వల్ల ఏముంటుంది? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, వారి యొక్క రాజ్యాంగం చదువుతలేరు. ఆర్టికల్ 340 ఏందండి? ఆర్టికల్ 340 గురించి ఎంతమంది బీసీ యువతకు తెలుసు అండి? ఈరోజు ఈరోజు పబ్బుకు క్లబ్కు పోతురు తప్ప, డ్రగ్స్ కలవడం తప్ప, బో బీసీ యువత మేలుకొని రాజ్యాన్ని ఏలుకొని చెప్తాను ఈ స్నేహ టీవీ ద్వారా నేను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. బొల్లిపల్లి స్వామి గౌడ్ గారు, థ్యాంక్ యూ మచ్. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఓయూ స్కాలర్ బొల్లెపల్లి స్వామిగౌడ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి మాట ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ మరి బీసీకి సంబంధించిన పాలసీ మాత్రం ఇంకా ఒక ట్రాక్ మీదకి రాలేదు, ఒక పట్ట ఎక్కలేదంటూ కూడా తమ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దాన్ని కీప్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.